ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేశాడు ఆయన, చేయలేదన్నట. చిన్న చిన్న కార్యక్రమాలు కానీ వ్యవహారం చేశాడు. తెలియనివారు గ్యాపిస్తానొచ్చు, ఇంకో మాట అనొచ్చు. నాలుగేళ్ల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదండి? బాగానే ఉందండి. అభివృద్ధి ఏమైనా చేశాడు? బాగానే చేశారు, బాగానే చేశారు. బాగానే ఉన్నది, బాగానే ఉందండి. మరి 2014లో అనుభవం ఉన్నదని చెప్పి ఎంచుకున్నాం కదా, మరి అంత చేశాడా? మరి చెప్తున్నారుగా, జనాలు కనబడుతుందిగా. ఎక్కడ పోయి దగ్గర రోడ్లు ఏంటి, పూల మొక్కలు ఏంటి, డివైనర్లు ఏంటి, అన్ని బాగానే చేస్తున్నారుగా. మరి అంత ఏం చేయట్లేదు అన్నారు జనాలు చాలామంది. కొంతమంది చూడను చేయట్లేదు అన్నారు, చూసిన వాళ్ళు చేశారని చెబుతున్నాం. అది కామనే కదా, అదే సంగతి. మరి ఇప్పుడు అమరావతి పక్కనే ఉన్నది కదా, చేస్తున్నాడు ఏమన్నా? అసలు బ్రహ్మాండంగా మీరు ఒకసారి వచ్చి రొటేషన్ చూడండి, సూపర్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చూడ ఇప్పుడు చూడనోడు చేయట్లేదు అంటారు. ఆయన మీద ఏదన్నా కొద్దిగా నార్మల్ ఉన్నా చేయట్లేదు అంటారు. మేము ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏదైనా ఒకటే బాగుంది. చూసాం, డైలీ చూసేవాళ్ళం కాబట్టి. మరి అక్కడ ఏమైనా కడుతున్నాడు అసలు? మరి కడుతున్నారుగా. అంత అమరావతి గ్రాఫిక్స్ అంటారు మరి చాలా లేదు లేదు, వచ్చి చూడమని చెప్పండి. గ్రాఫిక్స్ ఏమైనా వచ్చి చూసుకోమని చెప్పండి, చూసాక మాట్లాడు మనల్ని. అంటే నాలుగేళ్ళ టైం అయిపోయింది, ఏమి కట్టి చూపించలేదు అంటున్నారు? లేదండి, మేము అక్కడ ఉన్నాం కాబట్టి, మేము ఎప్పుడు అక్కడే తిరుగుతాం కాబట్టి ఒకసారి అప్డేషన్ చేయండి. ఓకే. అంతేగాని తెలియని వారు గ్యాపిస్తా అనొచ్చు, ఇంకో మాట అనొచ్చు. డైలీ అక్కడ ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్. ఎన్ని రోడ్లు వేసారు ఇవాళ? ఏమేమి కడుతున్నారు క్యాపిటల్? అంటే ప్రజెంట్ ఇప్పుడు సెల్ ఫోన్లు కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, జనాలకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదో హైకోర్టులో కడుతున్నట్టున్నారు కదా, అది అమల్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ, అదే సంగతి. మరి ఏపీ సెక్రటేరియట్లు అన్నీ కడుతున్నట్టున్నారు? కడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయండి. మరి జగన్ మీద అభిప్రాయం నెక్స్ట్ టైం వస్తాడా? మరి అది మనకు ఐడియా లేదండి, ఎవరు వస్తారనేది మాకు తెలియదు. నాలుగేళ్ళు ప్రభుత్వ వైఫల్యాలు పోరాడామంటున్నారు కదా, మరి జనాలతో ఉన్నామంటున్నారు కదా. పొజిషన్ ఎట్టు ఉందంటే జనాలు అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, ఎవరికి వెళ్తారని మాన్యువల్ మాకు అంత ఐడియా లేదు, అది సంగతి. అంటే జగన్ మీద మామూలుగా అభిప్రాయం వస్తాడని జనాలు, రోమర్ మాత్రం జగన్ మీద ఎక్కువ కన్ను ఉంది, అది సంగతి. మరి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, మరి మధ్యలో ఈయన వచ్చారు కదా, ఇంకా అదే మాన్యువల్ ఇంకా పూర్తిగా వివరాలు మాకు అంత ఐడియా లేదు. అవకాశం ఉన్నదా మరి ఆయనకి? కొద్దిగా సీట్లు వస్తాయి, రాకుండా ఉండగా అధికారంలోకి వచ్చేంత వస్తాయి. మరి అంతలా రాదులే కానీ మొత్తానికి కొద్దిగా సీట్లు వస్తాయి. కింగ్ మేకర్ అవ్వచ్చు, అయితే అవ్వచ్చు. 2019లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువ జగన్ రావచ్చు అన్న రోమర్ బాగా ఉంది, అదే సంగతి. అంటే ప్రజల్లో ఒకసారి ఒకసారి అవకాశం ఇద్దాం అంటున్నారు అని, అదే చూద్దాం అంటున్నారు. మరి పొజిషన్ రేపు ఎట్ట ఉంటుంది రాజకీయం తెలియదు కదంగా, అదే సంగతి. ఏమైనా అభివృద్ధి జరిగింది? అసలు జరిగినట్టే కొంచెం చెప్పాను. అంటే ఏమైనా అనిపించిందా? చూస్తున్నాగా అభివృద్ధి జరిగినట్టు. ఏం కట్టారు అనిపించింది? నాలుగేళ్లలో మామూలుగా మళ్ళీ స్టేడియం కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ, మున్సిపాలిటీ కానీ అనే కార్యక్రమాలు కానీ, మా మీద కొన్ని ఫ్రూట్స్ వ్యాపారాల మీద వరకు కేసులు ఉండేవి, అవి కూడా ఈ నాలుగేళ్లలో లేవు. తీశారు కేసు అంటే వారానికి కేసు అనుకో, కనీసం వారానికి 200-300 రోజు కట్టేయటం చాలా బాధలు పడేవాళ్ళం. ఈ నాలుగేళ్లలో మా మీద కేసులు ఏమి లేవు, ఫ్రీగా బతకటం. పోలీసు వాళ్ళు డిమాండ్ లేదు, మున్సిపాలిటీ డిమాండ్ లేదు, బతకడం మాత్రం ఫ్రీగా బతుకుతున్నాం. మాకు మాత్రం సేఫ్టీగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందని కాదు మేము చెప్పేది. ఇప్పుడు మా మీద రిస్క్ లేనప్పుడు కొంచెం బాగున్నట్టుగా, ఇదివరకు అయితే అంటే కొట్టు కట్టి చెల్లేవాళ్ళం, ఇది కొట్లు పూటల్లో కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి బాధలు లేవు మన మీద, కొంచెం పోలీసు కానీ మన మున్సిపాలిటీ కానీ ఎట్టకలేదు. అంటే చంద్రబాబు నాయుడు 2014లో అనుభవం ఉన్నది అని చెప్పి బాగా చేస్తాడని నమ్మకంతో తీసుకొచ్చాం కదా, ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధి జరిగింది నాలుగేళ్ళు. అన్నట్టే జరిగినట్టే. మీరు గుడివాడ లోకలేనా? నాన్నగారు ఎమ్మెల్యే ఎలా ఉన్నది మరి? కొంచెం టైట్గా ఉంటుంది ఈసారి నాన్నగారికి, ఎందుకంటే ఆయన కనపడ్డు మెయిన్, ఎందుకంటే గెలిచి వెళ్ళిపోతుంటాడు కనపడ్డు. మరి మరి కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకోవాలంటే ఏమైనా ఎత్తుకోవాలి తప్పదు, ఏదో పార్టీని, ఈ తెలుగుదేశం వల్ల, కాంగ్రెస్ వల్ల, లేదా సిపిఎం సిపిఐ వల్ల ఎతకాలి తప్పది. వెళ్ళని తీసుకొస్తే వాళ్ళు మన ఓటు వేయలేదు అప్పుడు, మరి అంటే వరుసగా మాట్లాడుంటారు. ఎక్కువ ప్రజలతోనే ఉంటారంటారు కదా మరి, ప్రజలతో కనపడ్డాయి బాబు. మేము ఎప్పుడు 50 ఏళ్ళు నుంచి వ్యాపారం చేస్తున్నాం, అంతకుముందు ఏంటంటే ఇంకో రకంగా సౌనాద్రి గారు ఉన్నప్పుడు కొంచెం బాగా, సౌనాద్రి ఎమ్మెల్యే గారు మేము చూస్తూ ఉండేవాళ్ళం, ఆయన బాగా గబుకొని కొట్టుకెళ్తే ఇతను పనిచేస్తాం కానీ ఎవరు ఉండేది. ఆ తర్వాత హరిగోపాలరావు గారు ఆయన చనిపోయారు, తర్వాత ఈయన వచ్చి ఈయన దగ్గర ఉండేవాడు, తర్వాత ఈయన ఎక్కాడు, ఈయన తర్వాత కొంచెం దూరంగా కనపడతాడు మరి అది. వాళ్ళు మరి నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారు?
మనం ఏం చెబుతాం, అది టైట్ అయింది దీనికి. ఇదివరకు మీద కొంచెం టైట్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం సాఫీగా నెగ్గేసి టైట్ అయింది, కొంచెం టైట్ అయ్యి. ఎందుకంటే ఈయన కొంచెం వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ముస్లిమ్స్, మేము మైనార్టీ లోన్ ఇప్పించాడు 1 లక్ష రూపాయలు. ఎవరు ఇప్పించారు? ఈయన దగ్గర చెప్పాడు మాకు, నా కాదు రాధాకృష్ణ సారే చెప్పారు. ఎందుకంటే మైనార్టీ లోన్స్ ఉంటాయి కదా, ఆ లోన్ బ్యాంక్కి వెళ్తే ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇంత చెప్తే ఫోన్ చేసి ఇవ్వయా అని చెప్పి ఒక విధంగా మాట్లాడేవాళ్ళు. అది మాత్రం కొంచెం సేఫ్టీ అయింది మనకు. 1 లక్ష రూపాయలు అపోజిషన్లో ఉన్నాయి కానీ చేశాడు ఆయన, చేయలేదంట. వెళ్ళి చిన్న చిన్న కార్యక్రమాలు కానీ వ్యవహారం చేశాడు. దబ్బుకొని పోలీస్ స్టేషన్లో మనకు ఎస్ఐ చెప్పడం, సిఐకి చెప్పడం అనేది చేశాడు ఆయన. చేయలేదని ఎందుకు కావాలి మనం? గుడివాడలో లోకేష్ పోటీ చేస్తా అన్నాడు కదా మరి. నా విషయం నాకు తెలియదు, నాకు అది తెలియదు. పోటీ చేస్తే నగ్గుతాడు మరి లోకేష్ అయితే. మరి నిజంగా చెప్ప, పార్టీ నాయకుడు ఇది కదా, కొంచెం పర్వాలేదు ఎగ్గుతాడు అనుకున్నాను నేను. అంటే ఎన్టీఆర్ గారు పోటీ చేశారు కదా, అలాగే లోకేష్ కూడా పోటీ చేశారని. అంటే మేమంతా ఎన్టీఆర్ లోకడ బాగా పనిచేసాం కాబట్టి ఆయన ఆ పరిస్థితి వేరేగా ఉండదు. ఇప్పుడు రాజకీయం కజిబిజీగా ఉంది కదా, చూస్తానన్నారు యువకులు మీరు. అది అమరావతి పక్కనే కదా, ఏమైనా కడుతున్నారా మరి అనిపిస్తుందా మరి? వెళ్ళాం, పోలవరం వెళ్ళొచ్చాం, తీసుకెళ్ళారు. శుభ్రంగా కట్టడం, వ్యవహారం, భోజనాలు కానీ మంచి జరుగు, మళ్ళీ తీసుకెళ్ళి దింపారు. ఇప్పుడు అమరావతి అనేది నేను అలా. అంటే పోలవరం వెళ్ళామంటున్నారు కదా, నిజంగా అంటే ఏం కన్స్ట్రక్షన్ ఏం జరగట్లేదు అంటున్నారు కదా బాబు. అంతకుముందు పోలవరం వెళ్ళింది వేరు, ఇప్పుడు వేరే వేరు. జరగబోతే అంతంత భారీ కనపడద్దా, ఇది పెద్ద ఊరిలా కనపడుతుంది ఇప్పుడు. అది పోయిన ఆదివారం వెళ్ళా నేను, పోయిన ఆదివారం వెళ్తే బస్సులు పెట్టారు, ఫ్రీగా పెట్టాం. భోజనాలు చక్కగా పెట్టారు, మళ్ళీ పని తీసుకొని దింపేశారు. మనం 10 పదిలు గెలిచేవాళ్ళ మామూలు. అక్కడైతే అంటే ఏం జరుగుతుందనే చూపించి చేస్తున్నారు, పని చేస్తున్నారు చూసాం. మిషనరీ గిషనరీ చేస్తున్నారు, కొట్టు చూపి ఇన్ని చూపించారు మొత్తం వాళ్ళే. చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్ట్ చేస్తాడని నమ్మకం ఉందా మరి? ఇప్పుడు ఆయన చేయమంటే అనుకున్నాం మేము కూడా, ఆయనే చేస్తానని దృష్టి ఉంది. మీరు ఇంకెవరు అనేది ఏం చేస్తాం మనం? పోలవరం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా చేసామంటున్నారు. పోలవరం అంత నేను చూసాం, అప్పుడు ఏం కనపడలా. అది ఇప్పుడు వర్క్ ఎక్కువ అవుతుంది కదా బాబు, ఇప్పుడు వర్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మోడీ సపోర్ట్ చేస్తానని ఇప్పుడు మరి ఫండ్స్ ఇవ్వలేదు అంటున్నారు కదా, మరి దాని మీద అభిప్రాయం ఏంటి? ఇవ్వట్లేదు అనేది అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, అంత ప్రజల అభిప్రాయం. నా దగ్గర చాలామంది వచ్చిన కూడా అదే మాట్లాడుతున్నారు, ఏదో మంచి చెడు ఇక్కడ వ్యవహారం ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ జరుగుతుంది పని మాత్రం. 2019లో ఎవరు వస్తే బాగుంటుంది ఇంకా? ఏ చంద్రబాబు రావాలని ఉద్దేశం మాకు. ఇంకా ఈ 4 ఏళ్ళు ఏం కట్టట్లేదు అంటున్నారు కదా మరి? కట్టారు కదా బాబు. కట్టపోవటం ఏంటి? కట్టపోవటం అనేది ఇంకో రకంగా అనుకోవాలి మనం. కట్టారు, కట్టపోతే ఏ రకంగా ఉంటుంది? కట్టారు, ఎందుకంటే ఆ పిల్లలకు కానీ లైట్గా అటు ఇటు కానీ వ్యవహారం జరిగింది. షాదీ ఖాన్ ఆమె ఉన్న ముస్లిమ్స్కి 50,000 రూపాయలు చెక్ ఇచ్చేశాడు. మా చెల్లి పెళ్లి చేసాం, 50,000 చెక్. ప్రాబ్లం లేదు మాకు ప్రస్తుతం, అది విషయం. ముస్లిమ్స్కి ఏమేమి చేశారు ఇంక? ఈ షాదీ పెళ్లి అవగానే దుల్హన్గా కానీ ఉంటుంది కదా, దానికి 50,000 ఇచ్చాడు. మైనార్టీ లోన్లు ఇచ్చాడు, అది 1 లక్ష 50,000 మా చెల్లికి పెళ్లి చేయడం కానీ వ్యవహారం కానీ చనిపోతాయి. అంటే మైనారిటీస్ ముస్లిమ్స్ ఎక్కువ జగన్ వైపు ఉన్నారంటున్నారు కదా, ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది లైట్గా. అంటే ఇలాంటి కార్యక్రమాలు 1,000 రూపాయలు పెన్షన్ కూడా అందరికి ఇచ్చారు కదా, ముసలోళ్ళు ముక్కోళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు కదా, లైట్గా చేంజ్ అయింది, చేంజ్ అయింది వాస్తవం అది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో మీరు వెళ్ళి చూడండి, చేంజ్ ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ఎక్కువ, కనీసం 20,000 పైన ఉంటారు ఓటింగ్. గుడివాడ నియోజకవర్గంలో 20,000 పైన ఉంటారు, 3-4 పల్లెటూరులో ఉన్నాయిగా. చేంజ్ అయింది, లైట్ చేంజ్ అయిందమ్మా, చేంజ్ అయింది. ఎందుకంటే ఇటు మామూలు పక్కన పల్లెటూరు ఒకటి ఉంది, మామూలుగా మూటూరు పక్కన ఒకటి ఉంది ఊరు పెద్దది, ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి. అంటే మాకు ఒకసారి అన్న జగన్ అవకాశం ఇవ్వాలని చూస్తున్నాం. నెక్స్ట్ టైం జగన్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. అంటే 4 ఏళ్ళు చాలా చేసామని చెప్తున్నారు కదా? ఏం లేదండి, ఏం లేదు. అంటే యూత్ కూడా అన్నీ చేస్తున్నా, నిరుద్యోగ వృత్తి కానీ ఏం లేదండి. ఏం లేదైతే జగన్ మీద అంత నమ్మకం దేనికి వస్తాడండి? అంటే ఒకసారి చూడాలి కదా ఆయనది చూసిన తర్వాత. అంటే ఒకసారి చిన్న ఇల్లు కాదు, ఒక స్టేట్ కదా, అనుభవం మొత్తం ఒకసారి అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తేనే అయ్యిద్ది అన్నారు కదా. ఆహా లేదండి, అంటే వాళ్ళ నాన్నగారు కూడా బాగా చేశారు కదా, ఆ నమ్మకమే చేస్తారని. ఓకే, రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతో ఈయన కూడా చేస్తారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు కదా, ఏమైనా ప్రజా సమస్యలు తెలుసుకుని పోరాడుతున్నాడు మరి అసలు. ఇప్పుడు అందుకే కదా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మరి అధికారంలోకి వచ్చే అంత ఉంటుందా మరి? అయినా ఒకసారి వస్తే కానీ చూస్తారు. అంటే ఆయన మామూలుగానే అధికారం లేకుండానే అవినీతి ఎక్కువైపోయింది, ఇంకా అధికారంలోకి వస్తే అవినీతి చాలా ఎక్కువైపోద్ది అంటున్నారు మరి. ఒకసారి చూస్తా కదా అన్న తెలిసేది. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా మరి మధ్యలో, పవన్ కళ్యాణ్కి ఏమైనా అవకాశం ఉందా? అసలు లేదు పవన్ కళ్యాణ్కి. అంటే మా మధ్యలో యూత్ అంతా ఎక్కువ ఫాలోయింగ్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్కి. తెలీదు అన్న మరి, పవన్ కళ్యాణ్కి తెలియదు. అంతే, మామూలుగా అయితే అంత ఛాన్స్ లేదు. లేదు అది కన్ఫర్మ్, అది మాత్రం కన్ఫర్మ్.
అంటే ఇప్పుడు 2014లో టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు విడిగా వచ్చేసాడు బయటికి, ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఇది టీడీపీకి ఇబ్బంది అవుద్ది. అంటే ఒకళ్ళు అంటున్నారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అప్పుడు అపోజిషన్లో ఉన్న టీడీపీకి ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్తుంది అంటున్నారు. మరి అయితే చీలినా సరే ఎక్కువ సీట్లు రావు కదన్నా పవనిజంకి. ఎఫెక్ట్ ఉంటుంది కదా కొద్దిగా అన్న, అది టీడీపీ వాళ్ళకి ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు కదా టీడీపీ వాళ్ళకి. అంటే ఇప్పుడు వేసేవాడు వేస్తాడు, ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్నవాడు రెండు ఆలోచనలతో ఉండి ఇద్దరికి వేస్తాయి కదా ఓట్లు అక్కడ. అయితే మేబీ యూత్ అయితే పవన్ కళ్యాణ్ వేయచ్చు. మామూలుగా రాజశేఖర రెడ్డి గారు చూసిన వాళ్ళు జగన్ చేస్తారు.